ఇప్పుడు కామన్గా వర్క్ స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది. సో నెక్స్ట్ డే అంటే రేపు ఒక డే గుడ్ డేగా స్టార్ట్ చేయడానికి మన స్ట్రెస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే ఈ డిప్రెషన్ నుంచి మనల్ని మనం బయటపడటానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి టిప్స్ ఏంటివి? చూడండి, స్ట్రెస్ అనేది ఈ ఇప్పుడున్న మోడర్న్ ఎరాలో వెరీ కామన్. ఇప్పుడు చదువు దగ్గర నుంచి, పిల్లవాడి చదువు దగ్గర నుంచి ఇండివిజువల్ ఫ్యామిలీస్లో ఉండే కొద్ది మంది మెంబర్స్ ఉండడం వల్ల తనకున్న సమస్యలు చెప్పుకోలేకపోవడం దగ్గర నుంచి, జాబ్ విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ, ట్రావెల్ విషయంలో కానీ స్ట్రెస్ వెరీ కామన్. దీన్ని మనం మెడికల్ డిజార్డర్ చెప్పలేము కానీ, బట్ స్ట్రెస్ వల్ల, ఒక రిస్క్ ఫ్యాక్టర్ వల్ల డిప్రెషన్ లాంటి మెడికల్ సమస్యలు వస్తున్నాయన్నప్పుడు మనం కొన్ని టిప్స్ లాగా ఫాలో చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇవి పాటించండి. మనకు దగ్గరలో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన రిలేషన్ ఫ్యామిలీ మెంబర్స్, మన కొద్దిగా దూరంలో ఉన్న మన ఫ్రెండ్ సర్కిల్, ఇంకా కాస్త మనకు దూరంలో ఉన్న మన సమాజపు ఉన్న కొన్ని ఇన్స్టిట్యూషన్స్, అంటే సొసైటీలో ఉండే ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకు ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో తెలిసిన వ్యక్తి కానీ, మన డాక్టర్లో తెలిసిన వ్యక్తి కానీ, మన పోలీస్ సిస్టంలో తెలిసిన వ్యక్తులు కానీ, ఇలా మనం కొద్ది సోషల్ కనెక్టెడ్నెస్ పెంచుకోవాలి. ఎప్పుడైతే సోషల్ కనెక్టెడ్నెస్ నీకు ఉందా, నువ్వు కొద్దిగా ఎంతో కొంత ఎంపవర్మెంట్ ఫీల్ అవుతావు, తక్కువగా డిప్రెషన్ ఫీల్ అవుతాం. రెండోది, రోజు రెగ్యులర్గా వ్యాయామం కానీ, వాకింగ్, మెయిన్గా వ్యాయామం కన్నా ముఖ్యంగా వాకింగ్ లాంటివి డైలీ ఒక 20-30 మినిట్స్ అన్న వాకింగ్ చేయండి, ఫిజికల్గా యాక్టివ్ ఉండండి. రోజుకు 2 గంటల కన్నా ఎక్కువగా కంటిన్యూస్గా ఒక ప్లేస్లో కూర్చోమాకండి. 3-4 లీటర్స్ వాటర్ బాగా తీసుకోవడం, మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, దాంట్లో ఫ్రూట్స్ లాంటి డైట్స్ ఇంపార్టెంట్, ఇవి తీసుకుంటే ఇంపార్టెంట్. తర్వాత మరీ ముఖ్యంగా చెప్పాలంటే, నువ్వు టైం మేనేజ్మెంట్, వర్క్ యొక్క మేనేజ్మెంట్ని చాలా ఇంపార్టెంట్గా, ఒక ఇంపార్టెంట్ వర్క్ పనులు ఏమున్నాయి, అర్జెంట్ పనులు ఏమున్నాయి, ఇలా వర్క్ని, రిలేషన్స్ని రెండు బ్యాలెన్స్ చేసుకోవడం. ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోకపోతే అది రేపొద్దున రాను స్ట్రెస్గా ఫీల్ అయిపోతుంది. సో వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా థ్యాంక్ యూ సార్.